విశాఖ జిల్లా ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన పెదబైలు మండలంలో పాతరుడకోట అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని పంచాయతీ హెడ్ క్వార్టర్స్ గా ఏర్పరిచి గ్రామ సచివాలయ కార్యాలయం కూడా ఏర్పరిచారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది. అయినప్పటికీ శిశు మరణాలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ గ్రామంలో 2019 నుండి 2021 వరకు 15 మంది పుట్టిన వెంటనే మరణిస్తున్నప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని గ్రామస్తులు వాపోయారు. అనేక ప్రింట్ మీడియా టీవీ ఛానల్స్ లో కథనాలు వచ్చినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా కనీసం మానవత్వంతో ఆ గ్రామానికి వచ్చి సందర్శించిన దాఖలాలు లేవని వాపోయారు. వైద్య సిబ్బంది ఇప్పటికైనా స్పందించి గ్రామంలో శిశు మరణాల సమస్యను పరిశీలన చేసి మా శిశువులను రక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. గ్రామానికి చెందిన పప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ శిశు మరణాలు పెరుగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా స్పందించలేదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకుని సిపిఎం పార్టీ బొండా సన్నిబాబు ఆ గ్రామానికి వెళ్లి వివరాలపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా ఊళ్ళో చాలామంది పిల్లలు 19 నుంచి 21 వరకు పిల్లలు చనిపోతున్నారు. నేటి నుంచి వచ్చి కనీసం 16 మంది పిల్లలైనా కనీసం ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరేం చేయట్లేదు. ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ నుంచి ఉండి భయభక్తితో పక్క ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. అలాగే కనీసం ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఏటు కూడా అయ్యిందో మా ఊరికి ఏటైందో తెలియదు. మా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు, రావడం లేదు. మా సమస్యల ప్రభుత్వం ఏదో మాకు పట్టించుకుంటే మేము కోరుతున్నాం. చెప్పు, గట్టిగా చెప్పండి. ఎన్ని నెలలు బాబు అమ్మా? నెల రోజులు బాగానే ఉండి చనిపోయారా? బాగానే అన్ని రకాలు బాగానే ఉండి పాలు తాగుతుండేవాడు. పాలు తాగుతూ చనిపోయాడు. ఇంతకు ముందు ఏమైనా అలా బాబు పుట్టి ఏమైనా చనిపోయారా? ఎప్పుడమ్మా? పాప పుట్టి ఇంతకు ముందు కూడా 2019 చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబు పుట్టి మళ్ళీ ఇప్పుడు నెల రోజుల్లో చనిపోయారు. చనిపోవడానికి మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా జ్వరం వచ్చి జబ్బు వచ్చా? బాగానే ఉంది. కడుపు నొప్పి వచ్చి చనిపోయారు. హాస్పిటల్ పంపించాను. దొడ్లోకి ఏమైనా టానిక్ గట్రా ఇస్తే ఒకళ్ళు అవుతుందేమో అనుకుని హాస్పిటల్ పంపించాను. ముచ్చింపూడి హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ పై పెట్టి కఫం తీసారట. దొడ్లోకి వెళ్ళదని పై పెట్టి కఫం తీసారు. ఎన్ని గంటలకు చనిపోయారు? ఈ రోజు ఉదయం 6 గంటలకు చనిపోయారు. పాలు పొడుకు బాగానే తాగాడు.